చెప్పడం జరిగింది. దాని తర్వాత ఫాలో అప్ కూడా చేయడం జరిగింది. 7వ తారీఖు, ఏది జూన్ 3వ తారీఖు, జూన్ 7వ తారీఖు. అదేవిధంగా మళ్ళీ మొన్న ఆగస్టు 20వ తారీఖు ఇన్నిసార్లు వారు ఫర్నిచర్ తీసుకెళ్ళమని చెప్పి చెబితే శాసనసభ్యుడిగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 22వ తారీఖు, అంటే కోడెల శివప్రసాద్ గారు అఫీషియల్గా, ఇదిగోండి అఫీషియల్ లెటర్స్ నేను చూపిస్తా, అఫీషియల్గా ఉన్న ఫర్నిచర్ను తీసుకెళ్ళమని లెటర్లు రాస్తే సెక్రటరీకి స్పీకర్ గారికి రాసిన లెటర్లు ఇవి. ఈ లెటర్లు రాస్తే ఈ లెటర్లు 20వ తారీఖు లోపు రాశారు, జూన్ 20వ తారీఖు లోపు, తర్వాత ఆగస్టు 20వ తారీఖు లోపు రాస్తే 22వ తారీఖు కేసు పెట్టాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యుడు అంట. ఈ రకంగా మనిషిని హింస పెట్టి హేళన చేసి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఎన్నో సేవలు అందించిన వ్యక్తి, పల్నాడులో ఫ్యాక్షనిజంని అణిచివేసిన వ్యక్తి, ఒకప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ఫ్యామిలీని కూడా అడ్డుగా నిలిచి కార్యకర్తల్ని ప్రజల్ని కాపాడిన వ్యక్తి, ఈరోజు వారి గురించి విప్పులుగా ఉన్న ఈ శ్రీకాంత్ రెడ్డి, కొడాలి నాని, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి శవరాజకీయాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎవరు చేసేది శవరాజకీయాలు? రాజశేఖర్ రెడ్డి గారి శవం కూడా దొరక్క ముందే ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి సంతకాలు చేయించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. శవం దొరికాక కూడా సంతకాలు పనే కానీ శవం గురించి ఒక దండేసే పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు శవరాజకీయాలు మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా, మేం చేస్తున్నావా? మొన్న కృష్ణా జిల్లాలో ఒక సంవత్సరాల క్రితం మరి బస్సు యాక్సిడెంట్ అయితే శవరాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి తయారైపోయాడు. ఇవన్నీ కాదండి, అసలు వివేకానంద రెడ్డి కేసు మీరు చెప్పండి, ఎంత శవరాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పొద్దున పూటేమో బెడ్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నారన్నారు, తర్వాత బాత్రూంలో ఆత్మహత్య అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత సిబిఐకి అప్పచెప్పాలన్నారు. ఏ సిబిఐ రాలా ఈరోజు వరకు? ఇలా శవరాజకీయాలు చేసే మీరు మమ్మల్ని మాట్లాడతారేంటి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారేంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం కూడా జైల్లో లేరు. కోడెల శివప్రసాద్ గారు ఎప్పుడూ లేరు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నారు, మీ ట్రాక్ రికార్డ్ అది. ఇప్పుడు సమాధానం చెప్పాలి, మేము ఆ హ్యూమిలియేషన్ తట్టుకోలేక మేము మా నాయకుడిని కోల్పోయాం. అలాంటి నాయకుడిని మేము ఎప్పుడూ ఇక తెలుగుదేశంలో ఉంటారని మేమైతే అనుకోవడం లేదు. ఇవి సెక్రటరీలకి రాసిన లెటర్లు. ఫర్నిచర్లని, కుర్చీలని, బెంచీలని వీళ్ళు పెట్టిన కేసు ఏంటండి? ఫర్నిచర్లు, కుర్చీలు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి 409 కేసు పెడుతున్నారు. 409 కేసు ఏంటండి? అది యావజ్జీవ కారాగార శిక్ష. 50,000 60,000 కూడా చేయని ఫర్నిచర్కి 409 కేసు పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష విధించే విధంగా కేసులు పెడతారండి? కుర్చీల కోసం, బల్లల కోసం కోడెల శివప్రసాద్ గారిని సజీవంగానే వారిని భూస్థాపితం చేయాలని యావజ్జీవ కారాగార శిక్ష కేసు పెడతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ విప్పులందరూ శవరాజకీయాలు చేసేదానికన్నా కనీసం మేము మా బాధల్లో ఉన్నాం, మా నాయకుడిని పోగొట్టుకున్నాం. మా బాధల్లో మేము ఉంటే మీరు కనీసం కండలెన్సెస్ చెప్పకుండా, సంతాపం ప్రకటించకుండా, ఒక్కొక్కడు ఒక్కొక్క ఇష్టానికి ఏదో కాలం కలిసి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ కొద్దీ ఈరోజు మీరు పదవులు అనుభవిస్తా, అధికారం అనుభవిస్తా, ఈరోజు మా నాయకుడిని ఇండైరెక్ట్గా చంపేశారు కదా ఆ వైసీపీ వాళ్ళు, చంపేశారు. ఇది రాజకీయ హత్య. ఇది కాకుండా దీని గురించి మేము మాట్లాడుతుంటే ఎవడో ఎదవన్నారు ఎదవ, వాడు వైసీపీ కార్యకర్త, వాడంటే వరుసకి కోడెల గారి వరుసకి అల్లుడు అంట వాడు ఎవడో. మరి వాళ్ళ ఇంట్లో నాకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు వాడిది. వాడు వైసీపీ కార్యకర్త, పెద్ద కొరపాడు ఇండిపెండెంట్గా ఓట్లు చేల్చడానికి విజయసాయిరెడ్డి గారు చెప్పిన దాని మీద అక్కడ నుంచున్నాడు. ఆ ఎదవన్నారు ఎదవ, వాడి చేత కేసులు పెట్టిస్తారా? దీన్ని నిగ్గు తెలుసు, అసలు ఎంట్రీనే లేదు వాళ్ళ ఇంట్లో, ఎంట్రీనే లేదు అతనికి. అలాంటి వాడిని తీసుకొచ్చి కేసులు పెట్టించి
డీజీపీకి కేసులు ఇప్పించి శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ ఈ శవరాజకీయాలన్నీ ఎవరు చేసేది? మట్టి కొట్టుకుపోతారు, నిజంగా చెప్తున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నిజంగా అర్హుడేనా? నిజంగా ముఖ్యమంత్రి పదవి అర్హుడి అయితే చెప్పు, సంతాపం ప్రకటించు, సానుభూతి తెలుపు. మీడియా గొంతు కూడా నొక్కేసే ప్రయత్నం చేయబాక. Yeah.